నమస్తే, వెల్కమ్ టు వాయిస్ స్టూడెంట్ న్యూస్. నేను సావిత్రి. ఇక డీటెయిల్స్ చూద్దాం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ రోజు తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాను ఎమ్మెల్సీగా ఎన్నికైన నాటి నుండి ఇప్పటి వరకు ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధంగా ఉన్నానని, మీరు సిద్ధంగా ఉన్నారా అని టీఆర్ఎస్ అధినేత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాలు విసిరారు. శాసన మండలి సభాపక్ష నాయకుడు షబ్బీర్ అలీ గారు నియోజకవర్గంలో మొట్టమొదట కార్యనిర్వాహక అధ్యక్షుడిగా క్షేత్రంలోకి వస్తున్న తెలంగాణ బిడ్డలందరూ వీలైనంత మేరకు అక్కడికి రండి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల అవసరం కాదు, ప్రజల యొక్క అవసరం. ఈ సందర్భంలో చారిత్రాత్మకమైన అవసరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది. దేశాన్ని మోడీ ఏ రకంగా భ్రష్టు పట్టించిండో, రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారు ఏ రకంగా చిన్నాభిన్నం చేసి దోసుకుంటుండో, ఈ రెండింటికి సమాధి కట్టాలంటే అటు ఢిల్లీలో ఇటు గల్లీలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి, సహకరించాల్సిందిగా కోరుకుంటూ మిత్రుల అందరి దగ్గర కూడా విజ్ఞప్తి చేస్తూ, చివరగా నాకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకోవచ్చు. 200,000 మంది కొడంగల్ బిడ్డలు, కొడంగల్ పెద్దలు, కొడంగల్ సమాజం ప్రతి క్షణం 2009 చివరి రోజు నామినేషన్లకు బీ ఫామ్ ఇస్తే, ఎక్కడుందో కూడా తెలియనప్పుడు రాత్రి 3 గంటలకు బీ ఫామ్ ఇస్తే, అడ్రస్ ఎత్తుక్కుంటూ పోయి చివరి రోజు నామినేషన్లు వేస్తే, 14 రోజుల్లో నా మీద తుపాకీ తూటాలు పేల్చిన కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా 7,000 మెజార్టీతో ఆనాడు గెలిపించారు. మొదటిసారి గెలిచినప్పుడు కొడంగల్ యొక్క పౌరుషాన్ని స్వచ్ఛ రైల్వే స్టేషన్ ర్యాంకుల్లో ఏలూరు రైల్వే స్టేషన్ జాతీయ స్థాయిలో 37వ ర్యాంక్ సాధించడం అభినందనీయమని, భవిష్యత్తులో మరింత మెరుగైన స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఎంపీ మాగంటి బాబు కోరారు. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ సాధించి తీరుతామని, కేంద్రం రైల్వే జోన్ ఇచ్చి తీరవలసిందేనని ఆయన అన్నారు. ఏలూరు పర్యటన ఉన్న పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు పాత బస్టాండ్ సెంటర్లో మీటింగ్ పెట్టి 4-5 విషయాలు ప్రస్తావించడం జరిగింది. దాని మీద ప్రజలకు క్లారిటీ చేయవలసిన బాధ్యత శాసనసభ్యుడిగా నా మీద ఉంది. ఏలూరు సంబంధించి ఏలూరులో క్లబ్ ఉంది, ఒక క్లబ్ నడుస్తుంది, క్లబ్ మీద ఉన్న శ్రద్ధ మిగతా విషయాల మీద లేదని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఇచ్చిన సమాచారం మేరకు మాట్లాడడం జరిగింది. పట్టణ ప్రజలందరికీ కూడా, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా తెలుసు, ఈ క్లబ్ అనేది 70 సంవత్సరాల క్రితం నుంచి కూడా పవనా అనేది ఏలూరు పట్టణంలో పెద్దవాళ్ళు స్థాపించుకున్నారు. అనేక విషయాలు మీద ఏలూరులో దెందులూరు ఎమ్మెల్యే గారు ఆవడానికి పోయేది ఒక కేసు చెప్పమన్నా, ఏలూరు పట్టణ 2 రోజులు ఉంటారు కదా, ఏలూరు పట్టణంలో 16 వ్యక్తిని ఆయన ఈ రకంగా బెదిరించాడని కానీ ఈ రకంగా కొట్టాడని కానీ ఆయన ఏదైనా ఆయన దగ్గర బాధ్యత పెరగడం వచ్చి చెప్పారా? అక్కడ పనికి మాలినటువంటి వాళ్ళు అసలు ఏ రకమైనటువంటి న్యూస్ లేనటువంటి వ్యక్తులు ఆయనకి ఏదో చెప్తే ఈయన ఏదో మాట్లాడటం జరుగుతుంది. ప్రత్యేక కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఎఫ్సిఐ గోదాముల వద్ద 2017-18 వార్షిక 77వ ప్రాథమిక వ్యవసాయ సంఘం సాధారణ మహాసభలు నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మంత్రి ఈటల రాజేందర్ హాజరై మాట్లాడారు. తరలి వస్తున్న సోదరి సోదరి మనులకు, రైతులకు, అన్నదాతలకు స్వాగతం, సుస్వాగతం. రిక్కా బజార్ పాఠశాలలో స్కోప్ ఆర్డి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద విద్యార్థులకు 40 సైకిళ్లను పంపిణీ చేశామని తెలిపారు. కనీస సౌకర్యాలు లేక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు డ్రాప్అవుట్లు ఎక్కువగా ఉంటున్నాయని, ఆ డ్రాప్అవుట్లను తగ్గించేందుకు స్వచ్ఛంద సంస్థ ద్వారా కృషి చేస్తున్నామని తెలిపారు. No,
ఏదో స్మైల్ అమ్మా. మరి ఇటు చూడండి సార్ ఒకసారి. ఎత్తుకున్న పిల్లలు సార్ ఆ బేసిక్ నిలబడండి బేసిక్ సార్. తోటి పిల్లలకి 40 సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. తద్వారా ఏంటంటే ఈ పిల్లలు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో చాలా దూరం నుంచి నడుచుకోవడం రావడం వల్ల దేరం వాళ్ళు అలసిపోయి చదువుపైన కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సైకిల్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఈజీగా స్కూల్ రావడానికి, అదేవిధంగా కొంచెం తొందరగా రావడానికి, తద్వారా వాళ్ళకి టైం కొంచెం మిగులుతుంది. అదేవిధంగా ఎక్కువ అలసిపోకుండా చదువుపైన వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి మోటివేషన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. దాన్ని చక్కగా వాళ్ళందరూ ఉపయోగించుకొని ఆ సెగ్మెంట్లకు వెళ్ళి ఆ పిల్లలకు కూడాను ఫ్యూచర్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. తరుణి స్వచ్ఛంద సంస్థ స్కోప్ ఆర్డీ వాళ్ళు అరేంజ్ చేసిన ఆర్ఫెన్స్ సెమీ ఆర్ఫెన్స్కి సైకిళ్ళు ఇచ్చారండి. ఈరోజు 40 మంది పిల్లలకు రిక్కాబజార్ హై స్కూల్లో చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారని వాళ్ళు గమనించి ఆ పిల్లలకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు బాగా చదువుకొని మంచిగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నానండి నేను. ఇట్లా ఇంకా ఎంతోమంది పిల్లలకు కూడా ఈరోజు ఖమ్మంలోని రిక్కాబజార్ స్కూల్లో ఆర్ఫన్ అండ్ సెమీ ఆర్ఫన్ గర్ల్ చిల్డ్రన్ కోసం 40 సైకిళ్ళు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇనిషియేటివ్ తీసుకున్న స్కోప్ ఆర్డీ అండ్ తరుణి స్వచ్ఛ సంస్థలు ఇద్దరికీ కూడా నా తరపు నుంచి ధన్యవాదాలు. సో స్కూల్ డ్రాప్అవుట్స్ కొంచెం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. మచ్చుకైన కానరాని డాక్టర్లు పట్టించుకుని పై అధికారులు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యంతో రోగులకు వైద్య సదుపాయాలు అందడం లేదు. డాక్టర్లు లేక రోగులకు చెకప్ చేయలేక ఎలాంటి రోగానికైనా ఒకే రకం మందులు ఇస్తున్న ఫార్మసీ సిబ్బంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థపై వాయిస్ టుడే ప్రత్యేక కథనం. నిర్లక్ష్యం. ఇప్పటికీ అందుబాటులో డాక్టర్లు ఉండడం లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో డాక్టర్లు ఉంటాయా అని చెప్పేసి ప్రతిసారి రోగులు మొత్తుకున్నా కూడా పట్టించుకునే నాదుడే కరువైన. ఇప్పటికీ ప్రజలు హాస్పిటల్ చుట్టూ తిరగడమే తప్ప ఎలాంటి వైద్యపరంగా వాళ్లకు పరీక్షలు నిర్వహిస్తలేరని చెప్పేసి ప్రజలు ఆరోపిస్తున్నారు. మనతో పాటు కొంతమంది ప్రాథమిక హాస్పిటల్ కాడ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, నేను ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఇక్కడ ఏం జరుగుతాం? కూర్చున్నాం కూర్చున్నాం, మేడం వస్తుందంటే రాదంటారు. ఎవరికి ఇచ్చినా ఒకటే రకం గోళీలు ఇచ్చిండ్రు, ఇక పోమంటారు. ఎప్పుడు వచ్చినా మేడం ఉండలేదు, మరి ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. టెస్టులు లేవు, ఏవి లేవు, అందరికీ అవే గోళీలు. అవి ఏం రోగానికి కొడుతాయో మాకు తెలియదు. ఇవాళకి ఎన్ని రోగాలు ఏం కాదో ఏం తెలియదు. గవే రోగం గవే గోళీలు ఇచ్చి ఇవ్వమంటాను. ఇట్లనే ఉంటుంది. గవర్నమెంట్ రాకనని ప్రతి ఒక్కడు ఉన్నోడు లేనోడు అందరు వస్తారు. వేల వేల ఒక్కొక్కడు 3 రోజులు జరవచ్చి మొత్తం 7 మంది అని చిన్నగుండంగా చూసుకోవాలని అత్తే ఎవరు పట్టించుకున్న తాగులేదే. ఎందుకు రావాలి ఇడికిగా, ఎందుకు పెట్టిన తాగుకనే ఏం కదా. కూర్చొని పోతారా కుర్చీల బట్టిగా మంది లేక ముందు చెప్పమ్మా. బాయిపేట 9 వచ్చినాం, జ్వరాలు వచ్చినాయి, కాలనొప్పులు జ్వరాలు చల్లగా పీలకెళ్ళి వస్తాను అని మందులు కోసం పోతాం, సూదులు ఎత్తారో గ్లూకోసం పెడతారో అని వస్తే ఒక్క మేడం లేదు, ఒక్క వచ్చింది, ఒక గోళీలు ఇచ్చింది. అన్ని కవే ఇచ్చింది పోమాట అది పట్టుకోలేదు. కూర్చున్నాం దాపు వస్తుందేమో అని కూర్చున్నాం. అచ్చు లేదు, ఫోన్ లేదు, ఇక రాదు పొమ్మాట అది. అర్థం చేస్తున్నారు. మరొక పేషెంట్ ఉన్నారు, నేను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడ చెప్పలేదు, మీకు ఏమైంది, అసలు మీకున్న ఫస్ట్ ఏంది, మీకేం జరుగుతాం? ఎనిమిది గంటల నుంచి వచ్చిన 9 గంటలకు వచ్చిన 9 గంటల వచ్చేసాం. కరీంనగర్
జిల్లా మానకొండూరు మండలం రాజీవ్ నగర్ కాలనీలో ఎస్సీ కమ్యూనిటీ హాల్లో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని ఎంఆర్ఓ తూమ్ రవీందర్, సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎంపీడీఓ వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రఘు, విఆర్ఓ నవీన్ రావు, దళిత సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. నేను చెప్పుకోవాలి అనుకున్న విషయాలు మ్యాగజీన్లో కవర్ అయిపోయినాయి. ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను, అన్నింటికీ ఈ అభివృద్ధికి మూలకారణం ఓన్లీ ఎడ్యుకేషన్. అదొకటి మనం ఏం చేస్తున్నాం అంటే మనకు రిజర్వేషన్స్ ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకోవాలి. అందరూ సోదర భావంతో భావభావమార్దులు ఇంతమంది మనవులు చెప్పినట్టు అలా పిలుచుకుంటాము. ఎవరికి కూడా ఈ కుల వివక్ష అనేది చాలా తక్కువ, 99% ఉండదు. ఒక 10% చాదస్తంతో వాళ్ళు పాతకాలం మనుషులు అట్లా మాట్లాడుతూ ఉంటారు. తొలితలు వాళ్ళు వీళ్ళని 90% ఎవరు లేరు. ఉన్నవాళ్ళంటే వాళ్ళు మ్యాక్సిమం ఆ ఏజ్డ్ పీపుల్ వాళ్ళ ఆ పాత సాంప్రదాయం ప్రకారం అట్లే పిలుస్తూ ఉంటారు. వాటికి దూరంగా ఉండాలి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఏదన్నా నిజం ఉన్నది అలా మనం చేసే పనిలో నిజం ఉన్నది అన్నప్పుడు మనం ముందుకు పోయినట్టయితే అంటే సమాజంలో ఇప్పుడు మన చూడండి సార్ ఒకసారి 110 మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఇతర అధికారులు, జిల్లా కలెక్టర్ భారతీ హోళీ కేరీ ఆదేశాల మేరకు సైన్స్ లాంగ్వేజ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాట రాని వినికిడి లోపం ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి భాషను అర్థం చేసుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులందరికీ ట్రైనింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు మరి ఈ సైన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ మన ఎంఎస్ అందరూ కూడా మన మంచి జిల్లాలో అందరూ కూడా ఈ సైన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ మన చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశం ఇవ్వడంతో మరి మైనార్ ఫంక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మరి ఎలక్షన్ కమిషన్ ఈ జిల్లా కలెక్టర్ ఆదేశం ఇవ్వడం వల్ల మరి అందరూ కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నామని కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి పేర్కొన్నారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ లోని గాంధీ భవన్ మొదటిసారి విచ్చేశారు. ఈ సందర్భంగా రాములమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలను అన్నా చెల్లెళ్ల మధ్య జరుగుతున్న యుద్ధంలా వివరించారు. కేసీఆర్ పరీక్ష రాశారు, ఫలితం తర్వాత చెప్తానని విజయశాంతి చెప్పుకొచ్చారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఫస్ట్ టైం నేను గాంధీ భవన్ కు రావడం జరిగింది. ఒక మంచి శుభ సూచకం బాగుంది. ఈరోజు క్యాంపెయిన్ కమిటీకి సంబంధించిన విషయాల్లో భట్టి గారు, డికే అరుణ్ గారు, శ్రావణ్ గారు మేము అందరం కూర్చుని చర్చించుకోవడం జరిగింది. దాని యొక్క వివరాలన్నీ త్వరలో మీకు తెలియజేస్తామని భట్టి గారు చెప్పారు. ఇక నా విషయానికి వచ్చేసరికి నేను మీతో సపరేట్గా మాట్లాడతాను, ఇది సమయం కూడా కాదు, ఇప్పటికే లేట్ అయిపోయింది. సో రాబోయే రోజుల్లో యుద్ధానికి మేమందరం సిద్ధం అవుతున్నాం, విజయం సాధిస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏదైనా ధర్మం గెలవాలి, ప్రజలకు మేలు జరగాలనే మేమందరం సిద్ధం అవుతున్నాం. ఒక టీం వర్క్గా మా సీనియర్ నాయకులు మేమందరం కలిసి పనిచేయాలని కూడా నిర్ణయించుకున్నాం. ఇక మనతో అయితే సపరేట్గా మనం ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడుకున్నాం, అది ఇంకా టైం పడుతుంది. సో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఆయన పరీక్ష రాశాడు, అది పాస్ ఆఫ్ ఫెయిల్ అనని నేను తర్వాత మీకు చెప్తాను. మెదక్ జిల్లా కేంద్రం పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై కీలకంగా చర్చలు కొనసాగాయి. ముఖ్యంగా పట్టణంలో భవన నిర్మాణంలో డబ్బులు ఇస్తేనే టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు ఇస్తున్నారని, ఎల్ఆర్ఎస్ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుకొని మీకు వసూలు చేస్తున్నది కదా, పరిమించలేదు.
బాలకున్న ఇంటర్ ఊరికి లేదు, చేరటం అడగలేదు. మా దగ్గర బాలభక్తులు వచ్చి నా దగ్గర పర్మిషన్ ఎన్ని వచ్చినాయో కూడా ఇంత అడిగితే ఇప్పారు. ఇష్టాసారంగా నడిపిస్తారు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది అయినా పట్టించుకోరు. నువ్వు ఎన్ని పర్మిషన్లకు ఎన్ని పైసలు తీసుకున్నావు నా దగ్గర డీటెయిల్గా నా దగ్గర ప్రతి ఒక్కటి నేను చేస్తా. నేను ఖచ్చితంగా నేను ఎక్కడ దాకా ఇయ్యాను అధ్యక్ష పర్మిషన్ తీసుకున్నాం. నేను కౌన్సిల్ సంబంధం అనుకుంటున్నావు ఆన్లైన్ గా అనుకుని ఇష్టాసారం నడిపిస్తున్నాం, అది బంద్ చేసుకోరు. కమిషనర్ గారు, నేను చైర్మన్ గారి సహాయ సహకారంతో నడుస్తున్నాం. ఈ మన ఒక మత సమాజ చిన్న సమస్య మీద మత సామరస్యాన్ని దెబ్బతీసేది, కానీ ఈ ఈ ఘనత మాత్రం టీంలో నడిచే దక్కది మన కమిషనరే దక్కది. ఎందుకంటే దానికి అడ్వైజ్ అసలు ఏంది, అసలు హౌసింగ్ బోర్డు ఉన్నప్పుడు ఏమైంది, అన్నిట్లో ఏమైంది, ఇప్పుడు ఏ రకంగా ఉంది పరిస్థితులు అనేది పర్యవేక్షించాలి. ప్రజల యొక్క మన దగ్గర అన్ని కూడా తీసుకోవాలి. హౌసింగ్ బోర్డు సంబంధించిన హౌసింగ్ బోర్డు రిటర్న్ కాపీ రాయాలి. అయ్యా మీరు ఏదో రోడ్ ఉందా, పార్క్ ఉందా, మరి ఏ రకంగా ఇల్లు కట్టారు మీరు హౌసింగ్ బోర్డు ఇల్లు ఎట్లా మీరు. 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామిరెడ్డి నగర్ పాపయ్య యాదవ్ నగర్ లో పార్టీ ప్రచార కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద, 131 డివిజన్ అధ్యక్షుడు కేఎం గౌరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించి గెలిపించాలని స్థానికులను కోరారు. ఇవన్నీ అంశాలు మీరు అందరూ గమనిస్తారని చూస్తామని సూచిస్తారు. మాట వాస్తవం ఏంటంటే కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా రాష్ట్ర సాధకుడిగా అయిన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడితే నిజంగా మీరు మరి ముఖ్యమంత్రి ఈరోజు కేసీఆర్ గారు అంటే అన్ని పేద ప్రజలందరూ కూడా ఒక చక్కటి ఆరాధ్య అంటే మంచి నాయకుడు, ఇలాంటి నాయకుడు మనకు ఉండని గర్వపడతారు. అందరూ అంత చక్కటి మరి నాయకుడిని మనం తిరిగి బలపరిచి వాళ్ళని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంటాయని ఈరోజు వాస్తవానికి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నాకు పనులు ఎక్కినాయి, నాకు ఏలాంటి ఇబ్బంది లేదు, రైతు అటు రైతాంగం కానీ అన్ని అన్ని వర్గాలు మనం కూడా అయ్యింది చేసే మర్చిపోతాం. అది ఈ రోజు నేను ఏ బస్తీ పోయినా ఇప్పుడు రోజు నేను కొన్ని బస్తీలు పాలన దిగుతా ఉంటే చాలా చోట్ల పనులు కానీ పని చేయలేదు తప్పన ఎప్పుడు ఉంటా ఉండే పది మంది ఆఫీసులో పెట్టడం, వాళ్ళని ఒక వర్క్ ఫాలో చేయడం, ఆఫీసులో మీటింగ్ చేయడం, వాళ్ళు మీటింగ్ పెట్టడం ఎప్పుడు తరచుగా చేస్తూ ఉండేది, ఎప్పుడు కూడా కాలేదు కాలేదు. ఈ మధ్యన ఏదైనా పోతే చేసే పనులంతా గుర్తు చేస్తారు, అక్కడక్కడ గుర్తు చేస్తాం, సంతోషం అనిపిస్తుంది, సంతృప్తి అనిపిస్తుంది. కాబట్టి మన కాలనీలు కూడా మరి అందరూ కూడా చురుగ్గా ఉంటే నాకు పాపయ్య బాగా గుర్తు. రాజేంద్ర నగర్ మైలర్ దేవపల్లి వినాయక్ నగర్ బస్తీలో రోడ్డు విస్తరణ పనుల కోసం గతంలో అధికారులకు ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత అభ్యర్థి ప్రకాష్ గౌడ్ చారోతో రోడ్డు పనులు ప్రారంభించారని గ్రామస్తులు చెప్పారు. అధికారులు పట్టించుకుంటలేరా మరి ఇప్పుడు మీరే మోసుకుంటారు అయితే సపోర్ట్ చేయరు అలా గల్లీకి వాళ్ళు వేసుకోవాలా అది అది ఏరా మీరు ఏరా మీరు ఆ గల్లీకి వేయరా రోడ్ వేస్తలేరా సరే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సీనియర్ టీఆర్ఎస్ నాయకులు సామూల శివారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ పిలుపు మేరకు 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీలో చేరారని, అప్పటి నుండి కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళుతూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు పాటుపడుతున్నారని, కానీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ తనకి పూర్తిగా అన్యాయం చేస్తున్నారని, పార్టీ టికెట్ ఇవ్వకపోతే కేసీఆర్ నాయకత్వంలోనే కొనసాగుతూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటారని సామూల శివారెడ్డి తెలిపారు. ప్రజల కోరిక మేరకు నాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తే ప్రజలు ఇంపీడెన్స్ సిద్ధంగా ఉన్నారు. కానీ టికెట్ లేకుంటే ప్రజలు ఆశ్రయించుకుంటారు. కానీ కేసీఆర్ గారిని కూడా తప్పుతో పట్టిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కేవలం పరిస్థితులు వేరు, అక్కడ ఆయన నివేదించినటువంటి విషయాలు వేరు. తప్పుతో పట్టించడం ద్వారా పార్టీ కేడర్ కూడా అనూహ్యంగా దెబ్బతిన పరిస్థితి ఉంది. కాబట్టి నేను టికెట్ నాకు ఇవ్వకపోతే ప్రజల పక్షాన నుండి అభ్యర్థిగా ఉండి ప్రజల యొక్క సానుభూతి పొందడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజలు నన్ను కోరుతున్నారు, మీరు ఉండాలి, మీకు మేము ఓటేయాలి, మేము మీకు అన్యాయం జరిగింది,
ఎన్నిసార్లు మీరు ఎన్ని పాల్గొంటాం కలపడతారు మీరు మిమ్మల్ని చేస్తారు పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్ని చేసినా టీడీపీ ఎన్ని చేసింది అండ్ టీఆర్ పార్టీ చెబితే టీఆర్ఎస్ పార్టీ కూడా అంతే చేస్తుందా అని ప్రజలు చూస్తున్నారు. ఇంకా సమయం ఉంది, టికెట్ వస్తుంది ఆశిస్తున్నా. నేను టీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టుకోను, కేసీఆర్ నాయకత్వం పలుపుస్తూనే ఉంటా. నేను టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ నాయకత్వం పలుపుస్తూ ఉంటా. మరి నేను ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ పోతా అని చెప్పి రెండు గురించి అనుకున్నా తప్ప. ఎమ్మెల్సీ మీరు ముఖ్యమంత్రి ఇస్తూ ఉన్నారు, ఏం పరిస్థితి ఏంటి, నాకు ఏం చేయబోతున్నాను మీరు? నేను ప్రజలంటే కాపాడు మిడిల్లో వచ్చేవాడు, సిల్వాడు మిడిల్లో వచ్చినాడు, మీతో మాట్లాడతాడు నాలుగేళ్ళు ఇదే కాల తీర్చాలంటే నాకు టికెట్ ఇచ్చి గౌరవించినట్టయితే ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నా. జేఎస్ నుంచి పార్టీలో చేంజ్ అయితే జేఎస్ నుంచి టికెట్ వస్తే పోటీ చేస్తానని విమర్శ ఉంది మీ మీద. అరకు లోయలో మావోయిస్టుల ఘాతుకానికి బలైన సివేరి సోమ కుటుంబాన్ని సీఎం చంద్రబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా సోమ కుటుంబానికి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఎక్కడి నుండో వచ్చిన వ్యక్తులు ఇక్కడ రాజకీయ నాయకులను చంపడం దారుణమని, ఇది ప్రతి ఒక్కరూ ఖండించదగ్గ విషయమని అన్నారు. ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా మొత్తం 1,05,00,000 నష్టపరిహారం అందజేస్తున్నామని సీఎం తెలిపారు. అందరికీ నమస్కారాలు. చాలా బాధేస్తుంది. ఈరోజు ఈ కుటుంబాన్ని చూస్తే ఆయన మాజీ ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యేగా పనిచేసిన వీళ్ళందరూ కూడా ఇంకా పేదరికంలో ఉన్నారు. ఎక్కడ కూడా ఒక పైసా సంపాదించకుండా కనీసం ఇల్లు కూడా కట్టుకోలేదు అలాంటి వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, అజాశత్రువు. ఒక మంచి తప్ప చెడు చేయాలని ఆలోచన ఎప్పుడు ఉండేది కాదు. నేను ఎమ్మెల్యేగా చూశాను, హాస్పిటల్స్ కూడా పెద్ద ఎత్తున మీరు చూస్తే ప్రక్షాళన చేసి డాక్టర్లను అపాయింట్ చేశాం, అంబులెన్సెస్ పెట్టాం. ఇప్పుడు 2-వీలర్ అంబులెన్సెస్ కూడా కనెక్టివిటీ కోసం పెట్టి మారుమూల ప్రాంతాలు కూడా కనెక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటప్పుడు ఒక నాయకత్వం కావాలి. ఆ నాయకులు ఉంటే ఇంకా ప్రజలకు మెరుగైన సేవలు అందించే పరిస్థితి వస్తుంది. అలాంటి మెరుగైన సేవలు అందించే సమయంలో ఇది చేయడం చాలా బాధేస్తుంది. కొంతమంది నిన్న కూడా నేను చెప్పాను, పాడేరుకు చెబుకు చెప్పాను, బాక్సైటు తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి 2 సార్లు ఇచ్చారు, నేను వస్తానే క్యాన్సిల్ చేశాను, అవకతవకలు జరిగాయని చెప్పి క్యాన్సిల్ చేశాను. వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్టు కూడా వెళ్ళారు, ఎందుకంటే ఆ రోజు చేసిన ఒప్పందం ప్రకారం. అయినా కూడా ఫైట్ చేస్తున్నాం. కేంద్రం కూడా గవర్నమెంట్కి రాసిన నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఇక్కడ గిరిజన ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేయడం చాలా స్పష్టంగా చెప్పాను. ఇవన్నీ జరిగితే ఈరోజు ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధేస్తుంది. హైదరాబాద్ తరహా కమాండ్ కంట్రోల్ రూమ్ ను త్వరలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేస్తున్నామని సిపి డాక్టర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. వరంగల్ ఇంతేజాద్ గంజ్ పోలీస్ సౌజన్యంతో రాధికా టాకీస్ వీధి, బందెల్లి సిటీ వీధులలో నూతనంగా ఏర్పాటు చేసిన 30 సిసి కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ కాలనీ వాసులందరినీ కూడా ఈ రాధికా లేన్, కంప్యూటర్స్ లేన్ ఇంకోటిగా ఉంది, బందర్ సిటీ వీధి కాలనీ వాసులు అందరికీ కూడా నేను పేరు ఉంటుంది, మనం సిగ్గుగా ఉంటాము అని కూడా 2.5 నెలల్లో
అంటే ఏ ఫస్ట్ నుంచి జూలై 15 కల్లా 620 గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా 3000 సీసీటీవీ జరిగిన సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఇదంతా ఎలా సాధ్యమైంది? మా ఇన్స్పెక్టర్స్, మా సబ్ ఇన్స్పెక్టర్స్ గ్రామ గ్రామానికి వెళ్ళి దాని యొక్క ఉపయోగాన్ని వారు అర్థం చేపించారు. సీసీటీవీ పెట్టడం వల్ల గ్రామానికి ఎంత భద్రత కలుగుతుంది, ఇక నేరస్తున్న ప్రివెంట్ చేయొచ్చు, ఏ లాభం రెడీ చేయవచ్చు, ఎలా క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి గ్రామ గ్రామాల్లో పోయి కమ్యూనిటీ లీడర్స్ మాట్లాడి వాళ్ళు మోటివేట్ చేసి వాళ్ళు ఇన్స్పైర్ చేసి వాళ్ళతోనే చెప్పడం జరిగింది. కానీ మన ఇంటి 620 గ్రామాల్లో పెట్టేశారు కానీ ఎక్కడ కూడా మామూలుగా కంప్లైంట్ లేదు. ఎందుకంటే ఏ గ్రామం లేదు కానీ అక్కడ వాళ్ళతోనే కమిటీ ఫామ్ చేసి వాళ్ళని ఎక్కడ పెట్టాలని చెప్పి చేసి వాళ్ళే వెళ్ళాలతో మాట్లాడుకోవడం, వాళ్ళే డబ్బులు ఇవ్వడం, మా ఓళ్ళు ఓడి మాత్రం ఏంటంటే వాళ్ళని ఇన్స్పైర్ చేయడం, ఇక్కడ ఇక్కడ పెట్టండి, ఇక పెట్టడం వల్ల గ్రామానికి సెక్యూరిటీ ఉంటుంది, ఏమైనా తెలుసుకోవచ్చు అని చెప్పేసి అంత మాత్రం. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా తన ఓటు ఎవరికి వేశారని తెలుసుకునే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారిగా వీవీప్యాట్లను పరిశీలించి మాక్ ఓటింగ్ ను వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు, మీడియా ప్రతినిధుల సమక్షంలో వరంగల్ యనుమల మార్కెట్ లో అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ క్షుణ్ణంగా పరిశీలించారు. మూడు నియోజకవర్గంలో వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, వరదనిపేట సంబంధించిన ఈరోజు పొలిటికల్ పార్టీ మాక్ పోల్ చేస్తున్నాం. మాక్ పోల్ అంటే మనం 5% ఈవీఎంస్ మీద మనం ఇది దాదాపు 1% ఈవీఎంస్లో ఒక 1200 ఓట్స్ వేస్తాం. అదేవిధంగా 2% ఈవీఎంస్ మీద ఒక 1000 ఓట్స్, ఇంకా మిగిలిన 2% ఈవీఎంస్లో ఇంకొక 500 ఓట్స్ వేస్తున్నాం. సమక్షంగా మీరు అందరూ చూస్తున్నారు పొలిటికల్ పార్టీస్ రిప్రజెంట్ వచ్చి వాళ్ళు స్వయంగానే ఓట్స్ వేస్తున్నారు. దానికి ముఖ్యమైన లక్ష్యం అంటే మనకు ప్రతి ఒక్క క్యాండిడేట్ ఇచ్చిన ఓట్ మనకు ఇది వీవీప్యాట్లో కనిపిస్తుంది. మనకు 500 ఓట్స్ వేసిన తర్వాత ఆ వీవీప్యాట్లో ఉన్న చెట్టులు మనం బయటికి తీసి ఇది మనం ప్రాసెసింగ్ చేస్తాం, కరెక్ట్గా వచ్చేసిందని చెప్పవచ్చు. సో దీనివల్ల మనకు పొలిటికల్ పార్టీస్ ఒక నమ్మకం వస్తుంది, వీవీప్యాట్ వస్తుంది. అదే ప్రకారంగా ప్రజలకు కూడా నమ్మకం రావాలి. ఈ నేపథ్యంలో మనం ఒక 2 డేస్ తర్వాత మన వరంగల్ మొత్తం షహర్లో కానీ అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో కానీ ఇటువంటి అవేర్నెస్ ఈవీఎంస్ మన ప్రతి ఒక్క మండలం కిందకి ఒకటి ఏర్పాటు చేసి ఎవరైనా ప్రజలు జిల్లాలో పాత కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ గోపినాథ్ శెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు పెండింగ్ లో ఉంచుతారని, పెండింగ్ కేసుల ఫైళ్లను డిఎస్పీలు క్షుణ్ణంగా పరిశీలించాలని, విధుల్లో పూర్తి బాధ్యతగా ఉండి సీరియస్ గా పనిచేయాలని, ప్రజలకు న్యాయం జరిగే విధంగా పోలీసులు బాగా పనిచేయాలని, ప్రాపర్టీ కేసులను తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. Yourself and now stay tuned to Vice Student News.